రైజ్లో మెందరికి దేవుడు వంద నాలుగు ఈ రోజు తనకు వాగ్దానం తప్పక మీ జ్యోతి ప్రభుకి ప్రార్థన చేసిన మీరు ప్రార్థన చేయండి యహోవా నా సహాయం త్వరగా గ్రంథం డెబ్బై ఓ అధ్యాయం ఒకటో వచ్చిన ప్రిమరా దేవుడి ఉద్యకాల సమయంలో నేరుగా మాట్లాడుతూ ఉన్నమాట కీర్తనకారుడు స్పష్టంగా ఈ ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు యహోవా నా సహాయం త్వరగా లేము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అదే రీతిగా మనము కూడా మనకు సహాయం అవసరమైనప్పుడు దేవుడు మనల్ని ఆదుకోవాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు తప్పక మనం దేవునికి ప్రార్థన చేయాలి దేవునికి ప్రార్థన చేస్తే దేవుని సహాయం మనకు అందుతుంది పేదరిని మీరు గమనించగలిగితే ఆయన నడి సముద్రంలో మునిగిపోతున్న సమయంలో దేవునికి ప్రార్థన చేయగా దేవుడు తన చేయి పట్టి పైకి లేపిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం దాని వెళ్ళు శంకర్ కమేష్ కూడా అగ్నిగుండకాల్లో అలాగే సింహాల బోన్లో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయగా దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి వారిని రక్షించాడు ప్రేమరావు ఒక మాట మీరు ఆలకించండి దేవుని సహాయం నువ్వు పొందరని ఆలోచన కలిగి ఉన్నావు ఎంతో దేవుని సహాయం సహాయం నీకు ఈ సమయంలో అవసరమై ఉన్నది కానీ ఈ రోజు నువ్వు ప్రార్థన చేయట్లేదేమో అందుకే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నువ్వు ప్రార్థన చేయగలిగితే నేను తప్పక నీకు సహాయం చేస్తాను ఆదుకుంటా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రిమణి ముళారావు ఒకసారి ఆలోచించండి మనము ప్రార్థన చేయక దేవుడు చేయ సహాయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నామేమో ఇది మంచి సమయం ఇదిగో నీ స్థితిగతుల్లో తప్పక అవసరమై ఉన్న ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది దేవుని యొక్క లేఖనాల్లో రాయబడుతూ ఉంది మీకు శ్రమ సంభవించిన అయితే మీరు ప్రార్థన చేయండి యాకోబు రాసిన పత్రిక ఐదో వాద్యమంలో రాయబడుతూ ఉంది అందుకే మనం అందరం కూడా ప్రార్థించు వారిగా ఉండాలి కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో దేవుని సహాయం పొందుకోవడానికి మనం ప్రార్థన చేయాలి అందుకే దేవుడు స్పష్టంగా తన లేఖనాల్లో రాయించి పెట్టాడు ఎక్కడైనా మనం ఆ రీతిగా ఉండటానికి ఇష్టపడదాం దేవుడి వాగ్దనాన్ని జీవితంలో నెరవేర్చడానికి ఆశపడతా ఉన్నాడు నీకు కూడా ఆశ ఉండేటట్లయితే తప్పగా ప్రార్థన లెక్కి భవించు అదే రీతిగా దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించు ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడ మీకు లెక్కల స్తోత్రం అయినా నిజమే ప్రభు మా సహాయంలో త్వరగా అని ఏ రీతికైతే దావీద మాట్లాడి ఉన్నాడో అదే రీతిగా ప్రభా నీ ప్రచురమైన మేము అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆ ప్రార్థన ఆలకించి ప్రభావ మాకు సహాయం దయచేయండి ఎవరి అక్కడకు కొలది నైనా వారికి సహాయం దయచేయండి వారి ఇబ్బందుల్లో ఇరుకుల్లో నైనా అయా చే పొందడానికి నైనా ప్రార్థించగలిగిన మనిషి మనసు మాకు దయచేయండి కృపాకణి క్రమ చేత నింపండి అయా ఎవరైతే ఉదీకాల సమయంలోనైనా ప్రార్థనలేక భవిస్తూ వాగ్దానాన్ని ఎందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో ప్రభు వారందరి పట్ల అద్భుతమైన కార్యము మీరు చేయమని ఈ వాగ్దానాన్ని తప్పక వారి జీవితంలో నెరవేర్చమని తండ్రి ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినట్లయితే లైక్ చేయండి అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా స్వార్థ ప్రిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రాముఖ్యంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్రభు నేడు ఏకరీతిగా మీకు తోడే ఉండి నడిపించి దీవించి బ్లెస్ యూ